చాలా మటుకు ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో భక్తి అనేది ఎంతో ముఖ్యమైనది, ముక్తికి మార్గం కూడా అంటారు. అట్లాంటిది మీరు ఇంత చిన్న వయసులో భక్తి అనే ఒక మంచి మార్గంలో అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు. యాక్చువల్గా ఇంత చిన్న వయసులో మీరు ఈ మార్గం వైపు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఏం చెప్తారు? భగవంతుని కృప. ఫస్ట్ మా పెద్దలు చేసిన పుణ్యం, పూర్వజన్మ సంస్కారం, అమ్మ యొక్క ఆశీర్వాదం, కొంత అనుభవం కూడా కలిగింది ఆధ్యాత్మికంగా. అనుభవం ప్రకారంగా ప్రేరణ కలగడం, కొంతమంది మహాత్ముల యొక్క సందేశాలు వినడం, దాని తర్వాత ఆధ్యాత్మికతనే జీవితానికి ఎంతో సత్యమని గ్రహించి ఇక కంప్లీట్గా ఇందులోకి రావడం జరిగింది. అంటే చూస్తున్నాం స్వామి, చాలామంది గుడులు గోపురాలకు వెళ్తూ ఉంటారు, మొత్తంగా తనకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉంటారు. వాస్తవంగా గుడులకు వెళ్ళడం వల్ల భక్తులకు వారి కోరిన కోరికలు తీర్చమని దేవులను అడుగుతుంటారు. నిజంగా ఆ దేవతల అనుగ్రహం వారు ఇచ్చిన కోరికలు నెరవేర్చే విధంగా ఉంటాయంటే ఏం చెప్తారు? ఉంటాయి అనుకోవచ్చా? అంటే చాలా ఉన్నాయి. అట్లా ఎంతోమంది భక్తుల యొక్క భావాలను భగవంతుడు స్వీకరించి అనుగ్రహించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి. కాకపోతే ఏంటంటే, మనకు ధర్మం ప్రధానం. ఒక కంపెనీకి ఉద్యోగం పోయినప్పుడు మన అర్హతను ఎలా చూస్తారో ధర్మశాస్త్రాల్లో చెప్పిన పద్ధతిగా జీవుడు కూడా అంత ధర్మయుక్తంగా ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం తొందరగా వస్తుంది. ఆ మాత్రం ధర్మంలో జీవుడు లేకపోతే కొంత నిదానమవుతుంది. పుణ్యం వస్తుంది, అనుగ్రహం వస్తుంది, ఈయన కర్మఫలం ఎక్కువ ఉంటే కొంత నిదానం వస్తుంది. అంటే చాలామంది మనం సాధువులను చూస్తుంటాము, చాలామంది శివుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి ఇట్లా అంటే రకరకాలుగా సాధువులు మేజర్గా ఒకవైపు పురుషులకు సంబంధించినటువంటి దైవాల అనుగ్రహాలు మాత్రమే పొందుతూ ఉంటారు. కానీ మీరు పరాశ్రీ ఆదిశక్తి మాత అనుగ్రహం పొందారు. మీకు ఎట్లా అనుగ్రహం ఎట్లా లభించింది? ఫస్ట్ ఆ మాత మీకు ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహించింది? నాకు పుట్టుకతోనే అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మవారి యొక్క లీలలు గాథలు బాగా వింటుంటే మా నాన్నమ్మ మా తాతోళ్ళు అందరూ చెప్తుంటారు అమ్మవారి గురించి. మా పారంపరంగా కూడా నా అమ్మవారి యొక్క పూజారులే. ఇంకా అమ్మవారు అంటే బాగా అమితమైనటువంటి భక్తి ప్రేరణ ఉండడం వల్ల మా గురువుతోటి కూడా అమ్మవారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు విష్ణుమూర్తి, శివుడు వేరే దేవుళ్ళని కాదు, కానీ జగతికి మూలం అమ్మవారే. మనము ఈ దేవుళ్ళను కొలుస్తాం, మానవ సమాజం అంతా ఈ దేవుళ్ళను కొలుస్తుంది, ఈ దేవుళ్ళంతా అమ్మను కొలుస్తారు. మనమంతా నదుల్లో స్నానం చేస్తున్నాం, కానీ నదులని పోయి మళ్ళీ సముద్రంలోనే కలవాలి కదా. ఆ సముద్రం నేను తెలుసుకున్నా, ఆ సముద్రం కూడా అమృత సముద్రం, నీళ్ల సముద్రం కాదు అమృత సముద్రం. అంటే ఈ జగత్కున్నకే మూలమైనటువంటి తల్లి అమ్మ, పరాభట్టారిక, పరాత్పరమైన శక్తి కాబట్టి అమ్మనే ఉపాసిస్తూ అమ్మ లోపల ఉండిపోయాడు. అంటే చాలా ఇప్పుడు అంటే దసరా వచ్చిన, నవరాత్రి ఉత్సవాలు వచ్చిన అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు, అమ్మవారికి ఎంతో నియమ నిబంధనలతో కూడినటువంటి పూజలు చేస్తారు. నిజానికి అమ్మవారు నిజంగా తమకు ప్రసన్నం కావాలంటే ఎట్లాంటి దీక్షల ద్వారా ఆమె అనుగ్రహం పొందొచ్చు అంటే ఏం చెప్తారు? మనకు శాస్త్రంలో అమ్మవారిని వశం చేసుకోవడానికి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. దేవి ఉపాసకులను సంప్రదిస్తే వాటి మూలాలు చెప్తారు. శ్రీవిద్య పరంపరలో ఉన్నవాళ్ళు శక్తి ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదిస్తే అమ్మవారి ఎలా వశం అవుతుంది, ఎలా అనుగ్రహిస్తుందని చెప్తారు. ఆ పద్ధతిని అనుసరించి కొలిస్తే అమ్మ తొందరగా ప్రసన్నమవుతుంది. ఇంకా ఈ పురుష దేవతల కన్నా అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతుంది చాలామందికి తెలియదు. ఎందుకంటే అమ్మ అమ్మనే కదా, అమ్మ కారుణ్యవల్లి, అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది, కరుణామూర్తి కాబట్టి. చాలామంది బయట సమాజంలో స్వామీజీలు కానీ పండితులు కానీ లేనిపోని అపోహాలు పెట్టి, లేనిపోని భయాలు నెలకొల్పి ఈ శక్తి సాంప్రదాయానికి చాలామందిని దూరం చేశారు. కానీ ఇప్పుడున్న మానవులకు తెలియదు. మీరు ఎంతమంది దేవుళ్ళను కొలిచినా వీళ్ళందరూ పోయి మళ్ళీ అమ్మతోనే ఆగుతారు. అవును, సృష్టికి మూలం. మీరు వీళ్ళని పట్టుకున్నా వీళ్ళందరూ పోయి మళ్ళీ ఆనే ఆగాలి, తప్పదు. అందుకే ఏకంగా అమ్మనే పట్టుకుంటే సర్వదేవతలను అనుగ్రహం వచ్చేస్తుంది కదా. ఎస్ స్వామి, మీరు అన్నట్టుగా నేను కూడా విన్నాను మీ గురించి. వాస్తవంగా మీరు ఇటువైపు ఆధ్యాత్మికం వైపు అడుగులేసినప్పుడు కావచ్చు, అప్పుడు క్షేత్రస్థాయిలో చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా మీకు ఎదురై ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటగా మనని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే మీకు అప్పట్లో ఊరు నుంచి కావచ్చు, బయటి ప్రపంచం నుంచి కావచ్చు, ఎట్లాంటి ఒడిదొడుకులు వచ్చాయి, ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తాయి? సర్వసామాన్యమేనండి, ఇప్పుడు ప్రపంచంలో ఉండే మహాత్ములందరూ కూడా సేమ్ నాలాంటి బయోడేటనే. గొప్పవాళ్ళ జీవితాల్లో సర్వసామాన్యం అయిపోయింది ఇది. అంటే నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే సమాజంలో ఒక విధమైనటువంటి చూపు ఉంది. ఏమని, ఎవరన్నా కొంచెం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారంటే అవతలలోకి ఏం అనుమానం వస్తుంది, ఈ అబ్బాయి ఏంటి చిన్నగా ఉన్నాడు,
సరే చిన్న ఉన్నాడు పర్వాలేదు, చాలామంది బాలయోగులు ఉద్భవించారు ఓకే అనుకుందాం. పరంపరానుగతంగా ఈయన వేషధారణ కొంచెం డిఫరెంట్ ఉంది, చీరలాగా కట్టుకున్నాడు, ఏంది ఇలా ఉన్నాడు అని పలు రకాల విమర్శలు చాలా వచ్చాయి. భగవతి కృపతో ఇప్పుడు కొంత అర్థం చేసుకుంటున్నారు అందరూ. మీలాంటి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా ఎన్నో విషయాలు తెలియపరచడం వలన చాలామంది అవగాహనకు వచ్చారు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అది వరకు తెలియదు, ఇప్పుడు చూడగానే నన్ను చూస్తే ఏమనుకుంటారంటే ఈయన చీర కట్టుకున్నాడు అనుకుంటారు. ఇది ఏకవస్త్రమని నేను ధరించిన ప్రతిదానికి ఒక అర్థం చెప్పడం వల్ల గ్రహించగలుగుతున్నారు ఇప్పుడు సమాజం అంతా కూడా. అంటే ఇప్పుడు చాలామంది సాధువులను రోజు చూస్తుంటాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్త్రధారణలో కాస్త అంటే వస్త్రాలలో మార్పు ఉన్నప్పటికీ మెయిన్ రుద్రాక్ష అనేది ప్రధానంగా ఒక ఆభరణంగా కూడా ధరిస్తారు. అంటే మేజర్గా ఈ రుద్రాక్షకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దానికి ఉన్నటువంటి అంటే పవర్ ఏంటి? మనకు ఇప్పుడు జియో సిగ్నలైజేషన్ కావాలంటే జియో సిమ్ కార్డ్ వేసుకోవాలి, ఎయిర్టెల్ సిగ్నలైజేషన్ కావాలంటే ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేసుకోవాలి. సాక్షాత్ శివుడి నుంచి మన కనెక్షన్ రావాలంటే రుద్రాక్ష పేమీనా ఉండాలి. అంటే రుద్రాక్షకు ఆ పవర్ ఉంటుంది, అంటే శివశక్తిని గ్రహించేటటువంటి ఏకైక గ్రాస్పింగ్ పవర్ రుద్రాక్షలో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం బోనాల పండుగ వస్తుంది, బోనాల పండుగలో ప్రతిదీ కూడా శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తారు. కానీ దాంట్లో బోనాలు ఎత్తుకునేవారంతా కూడా స్త్రీమూర్తులే, కానీ శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పించడంలో ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు భగవంతుని కొరకే పుట్టారని ఒక నానుడి ఉంది, దేవుడి సేవ కోసం పుట్టారు, అమ్మవారి సేవ కోసం పుట్టారు అని ఒక నానుడి ఒక ప్రచారం అయితే ఉంది సమాజంలో. భగవత్ సేవకులు భగవంతుని కొరకు పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు అక్కడేం కనబడవు. ఎస్, ఎందుకంటే మేము కూడా అందులోనే ఉన్నాం కదా, మేము కూడా అమ్మ సాధనలో ఉన్నాం, అమ్మకు అంకితమైనాం కదా. భగవంతునికై పుట్టిన వారి యొక్క లక్షణాలు వాళ్ళలో లేకపోయినప్పటికీ సమాజం అలా భావిస్తుంది, వాళ్ళని సేవించుకుంటుంది, వాళ్ళకు పెద్దపీట వేసింది. ఇప్పుడు సమాజంలో నడుస్తుంది, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, నడుస్తుంది. ధర్మసింధువు ప్రకారంగా దేవీతత్వం ప్రకారంగా వాళ్ళని అనుసరించిన, వాళ్ళని సేవించుకున్న, వాళ్ళ దగ్గర ఏదైనా చేయించుకున్న, వాళ్ళలో సత్యం ఉంటే మీకు సత్యం వస్తుంది, వాళ్ళలో ఏం లేకపోతే ఏమి రాదు. అంటే చాలా మటుకు మనం వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ అంటే పరమేశ్వరుడు శివుడి కలయికతో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు, అంటే వాళ్ళు దీవెనలు తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి కూడా చాలామంది బలంగా నమ్ముతారు. దాంట్లో వాస్తవంగా నిజమెంత అంటే ఏం చెప్తారు? ఆ నానుడైతే ఉంది ప్రపంచం లోపల అందరికీ ఉంది అది. అంటే అర్ధనారీశ్వరి అంశతో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, శాపం పెడితే తగులుతుంది అని ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యం అన్న మాట పక్కన పెడితే, మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఎవరి కడుపు మీద కాలు జాపనోని కాలు పట్టుకుంటే మంచిది అవుతుంది అంటుండ్రి. ఎస్ ఎస్, ఎవరి కడుపు మీద కాలు జాపనోని కాలు పట్టుకుంటే మంచిది అవుతుంది, వాని కాలు మొక్కితే మంచిగా అవుతుంది, 10 మంది కడుపుల మీద కాలు జాపినోని కాలు మొక్కితే పాపం తగ్గుతుంది అంటుండ్రి మా పెద్దలు. ఇది మోటు సామెత. అవతలలో దీవించే కోణంలో అంత సత్యాత్ములై ఉండి అంత నిష్టతో ఉంటే వాళ్ళు దీవించినా శపించినా మంచే జరుగుతుంది, ఇసేడు జరుగుతుంది. ఉన్నారా లేదా అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, శాపం పెడితే సిడు జరుగుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా ఋషి పరంపరలో ఎలా ఉంటుందంటే సాధువుల ధర్మంలో ఆశీర్వచనం పొందేటటువంటి కోణంలో ఆయన ఉన్నప్పటికీ ఇచ్చే కోణంలో ఇక్కడి సాధువు ఎవరైతే ఉన్నారో ఆయన 1,75,00,000 మంత్రజపం చేసి ఉంటే ఆ టాకింగ్ పవర్ వస్తుంది, వాక్కు పవర్ వస్తుంది. 1,75,00,000 లేకపోతే 3.5 సంవత్సరాలు మౌనంగానే ఉండాలి ఆయన, 3.5 సంవత్సరాలు మౌనంగానే ఉండాలి. అదీ లేకపోతే శుద్ధ సత్వ సంపన్నమైనటువంటి నిరాహార యోగత్వాన్ని పాటించి ఉండాలి. ఇన్ని పాటిస్తేనే మాకు ఆశీర్వదించే శక్తి వస్తుంది, శాపం పెట్టే శక్తి వస్తుంది. ఇంకా అవతలలో ఏ సత్యంగా ఉండాలనో, ఎలా శాపం పెడతారో, ఎలా వరం ఇస్తారో సమాజమే డిక్లేర్ చేసుకోవాలి. కొన్ని అపోహలు అయితే క్రియేట్ చేశారు సమాజంలో, అది వాస్తవమా అవాస్తవమా మీకు తెలియదు, మాకు తెలుసు స్వామి, మాకు తెలుసు అది. ఇప్పుడు ఇన్ని ప్రమాణాలు నేను చెప్పాను. అవునండి, చూడండి, మద్య మాంసాదులు సేవించిన వాడు ఎవడు కూడా దీవించినా ఫలించదు, శాపం పెట్టినా ఫలించదు. అట్లా టోళ్ళతోనే ఏమని అనిపించుకున్నా మన పనులు జరగవు, ఇంకా జరిగేది కాదు, జరగవు గురుగారు. అటువంటి వాళ్ళతో సంభాషించినా కూడా మన పనులు చెడిపోతాయి కానీ సక్సెస్ కావు, ఎందుకంటే ఆ నోరే పెద్ద. ఇప్పుడు ఒక జీవిని చంపి తిన్న తర్వాత ఇక్కడ ఉసురుంటుంది, డ్రింక్ చేసిన తర్వాత మన శరీరంలో ఉండేటటువంటి దైవశక్తులు నిద్రావస్థలోకి వస్తాయి. శాస్త్రం దానికి ప్రామాణికమైన నిర్వచనం ఇచ్చింది.
ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నటువంటి వాళ్ళు దీవిస్తారు శపిస్తారు అంటున్నారు కదా, వాళ్ళు ఏమి తినకుండా తాగకుండా తప్పుడు పనులు చేయకుండా నిరంతరం భగవంత భగవంత దేవా దేవా స్వామి అమ్మ 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 అనుకుంటూ ఉండాలనుకోండి, వాళ్ళు ఏమంటే అది అవుతుంది. ఉన్నారా లేదా కదా ఒకటి చూసుకుంటే చాలు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.